అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో హత్యకు గురైన సాయి కుమార్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. టూ టౌన్ సీఐ మన్సూర్ ఉద్దీన్ హత్యలో పాల్గొన్న నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. అనంతరం సీఐ మాట్లాడుతూ, మృతుడు సాయి కుమార్ ఒకరోజు తన మిత్రుడైన జయసింహ ద్విచక్ర వాహనం తీసుకువెళ్లాడు. ప్రమాదం చోటు చేసుకుని ద్విచక్ర వాహనం దెబ్బతింది. రిపేర్ చేయిస్తానని జయసింహ చెప్పాడు. అయితే రిపేర్ చేయించలేకపోయాడు. ఇదిలా ఉండగా ఈ నెల 4న మృతుడు సాయి కుమార్, జయకృష్ణ, సాయికృష్ణ, గంగరాజు అనే మిత్రులు ద్విచక్ర వాహనాల్లో కర్ణాటక వెళ్లి మద్యం సేవించి తిరిగి శ్రీకంఠపురం పరిసర ప్రాంతాల్లో ఓ చోట కూర్చుని ఉన్నారని సీఐ తెలిపారు. ఆ సమయంలో తన ద్విచక్ర వాహనం రిపేర్ చేయించలేదని జయసింహ సాయికృష్ణతో గొడవ పడ్డాడు. అదే సమయంలో సాయి కుమార్ ను జయసింహ సాయికృష్ణలు పిడిగుద్దులతో కొట్టాడు. దీంతో సాయికృష్ణ కింద పడిపోవడంతో కొట్టిన యువకులు పారిపోయారు. కింద పడిపోయిన సాయి కుమార్ ను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఏవన్ ముద్దాయిగా సాయికృష్ణను కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని తెలిపారు. నిందితులను హిందూపురంలో అరెస్ట్ చేసి స్థానిక తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు పంపడం జరిగిందని సీఐ మన్సూర్ దీన్ తెలిపారు. ఉన్న పాడుబడిన రైల్వే బావి పక్కన ఒక అబ్బాయి సాయి కుమార్ అతని అబ్బాయి చనిపోవడం జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్ అన్నారు. ముందు ఇది న్యాచురల్ డెత్ అనుకున్నాము. మళ్ళా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమంటే ఈ సాయి కుమారు జయసింహ యొక్క బండి 2 నెలల ముందు తీసిపోయాడు. మోటార్ సైకిల్ ఐటీ చదువుతున్నాడు, తీసిపోయి సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది. ఆ మోటార్ సైకిల్ దానికి డ్యామేజ్ అయింది, కొద్దిగా దెబ్బతిరింది. దానికి చనిపోయిన యొక్క మృతుడు సాయికుమార్ వచ్చి ఆ బండి రిపేర్ చేస్తానని మాట ఇచ్చాడు, బండి డబ్బు ఇస్తామని మాట్లాడాడు. తర్వాత 2 నెలల నుంచి డబ్బు ఇవ్వకపోవడంతో మొన్న వీళ్ళందరూ నలుగురు, ఈ సాయికుమారు, సాయికృష్ణ, జయసింహ గంగరాజు నలుగురు అంతా వచ్చి చింతలపల్లి దగ్గర మంద వెళ్ళారు, తాగి వచ్చారు. ఈ రైల్వే పాడుపడిన బావి దగ్గర కూర్చొని జయసింహ అడగడం జరిగింది. సాయికుమార్కు డబ్బులు ఇప్పిస్తామంటే ఆ తాగిన బైకుల్లో నేను డబ్బులు ఇవ్వను, ఏం చేసుకోని చెప్పారు. దానికి ఈ జయసింహ మరియు సాయికృష్ణ ఇద్దరు కలిసి అతను పిరుగుద్దులు గుద్దినారు తల మీద, దీపు మీద. అతను కింద పడిపోయి సురోగలిపోయి అక్కడ చనిపోవడం జరిగింది. దీని మీద కేసు కట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రిమాండ్ సాయంత్రం రిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకు దృష్టిగా పంపిస్తున్నారు.